ఒక రకంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినా లోక్సభ ఎన్నికలు జరిగినా అవి పార్లమెంటరీ ఎన్నికలు కాకుండా అది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్నికలుగా మార్చింది. సో ఈ ప్రెసిడెన్షియలైజేషన్ ఎప్పుడైతే అయిందో ఇట్ వాజ్ అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ అంటే దేశంలో ఎలాగైతే మోడీ వర్సెస్ నన్ అన్నారో అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ నన్ గా ఈ ఎలక్షన్ జరిగింది. ఇది మూడవది. నాలుగవది జాతీయ ట్రెండ్ కూడా ఏంటి, మోడీకి ఓటు వేసిన దేశంలో ఉన్న ఓటరు రాష్ట్రాలకు వచ్చే వరకు బీజేపీకి ఓటు వేస్తలేరు. అది మీరు జార్ఖండ్లో చూశారు, మహారాష్ట్రలో 9% ఓటింగ్ తగ్గింది, హర్యానాలో అయితే భారీగా తగ్గింది, 25-30% తగ్గింది. అంతట మీరు దేశవ్యాపితంగా ఈ ట్రెండ్ కనబడుతుంది. ఎన్నికలకు ముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో చూసాం, ఎన్నికల తర్వాత జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాలో చూసాం, అంతకుముందు పంజాబ్లో చూసాం, ఢిల్లీలో చూసాం, బీహార్లో చూసాం. అందువల్ల ఇది చాలా స్పష్టంగా ప్రజలు ఆ రకంగా ఓటు వేయడం లేదు అనేది మరో ముఖ్యమైన అంశం. అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది కంపల్సరీ లేదు. రెండు, ఇది అరవింద్ కేజ్రీవాల్ పాజిటివ్ అది వెల్ఫేర్ ఎజెండాకు ఓటు. మూడు, ఇది బీజేపీకి లీడర్షిప్ లేదు. నాలుగు, నేషనల్ ట్రెండ్ కూడా అలా లేదు. బీజేపీకి ఆల్ ఇండియా ఎలక్షన్లో గెలిస్తే స్టేట్ ఎలక్షన్లో గెలవాలని లేదు. ఐదవది ఏంటంటే సోషల్ బేసిస్. సో సోషల్ బేసిస్కి వచ్చే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ కోమో లోయర్ మిడిల్ క్లాసు, పూరర్ సెక్షన్స్, దళిత్స్, ముస్లిమ్స్, మైనారిటీస్, పేద వర్గాలు వీళ్ళు ఓటర్లు. బీజేపీ కోమో జాట్స్, బనియాస్, అలాగే ఈ ఈ పెద్ద పెద్ద అంటే అప్పర్ మిడిల్ క్లాసు, రిచర్ సెక్షన్స్ మెయిన్గా ఓటు. అంటే పోలరైజేషన్ ఖచ్చితంగా జరిగింది. అంటే ఇది ఇది సోషల్ బేస్. అయితే ఈ సోషల్ బేస్ లో జరిగింది ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటర్ సెక్షన్ ఏమో ఖచ్చితంగా ఓటేశారు. ఓకే, కానీ బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ బ్రాహ్మణ్, బనియా, జాట్, ఈ ఓటర్లు అలాగే అప్పర్ మిడిల్ క్లాస్, అర్బనైజ్డ్ ఓటరు, వీళ్ళు ఓటింగ్ లో ఆసక్తిగా పాల్గొనలేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్ల వాళ్ళలో కూడా పెద్ద వ్యతిరేకత లేదు. సో అది ఐదవ ట్రెండ్ మనకు. అందువల్ల మీకు చూడండి, ఓటింగ్ కూడా మీరు ప్యాటర్న్, ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. అది ఎంత తగ్గుతుందో చెప్పలేము, డెఫినెట్ గా లాస్ట్ టైం ఓటింగ్ తో పోలిస్తే రెడ్యూస్ గా ఉంది. ఇది ఐదవ ట్రెండ్. ఆరవది, బీజేపీ పాలిటిక్స్ ఆఫ్ పోలరైజేషన్ పనిచేయలేదు. వాళ్ళు షహీన్ బాగ్ని పట్టుకొచ్చారు, చాలా పట్టుకొచ్చారు, కానీ పోలరైజేషన్ వర్సెస్ డెవలప్మెంట్, పోలరైజేషన్ వర్సెస్ గవర్నెన్స్ అన్నప్పుడు ప్రజలు గవర్నెన్స్ కు ఓటేశారు, డెవలప్మెంట్ కు ఓటేశారు. ఏడవది ఏంటంటే ఆమ్ అరవింద్ కేజ్రీవాల్ చేంజ్ స్ట్రాటజీ. లాస్ట్ 2 ఇయర్స్ లో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీతో ఒక డివిసివ్ పొలిటికల్ ఎజెండాలో ఇన్వాల్వ్ కాలేదు. ఆయన మోడీకి మీద రోజు తిట్టడం, ఢిల్లీ దాటి రాజకీయం చేయడం అవన్నీ చేయలేదు. ఈజ్ ఎ చేంజ్ కేజ్రీవాల్ ఫోకస్ గా ఆయన ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఇది నేల విడిచి సాగం చేయలేదు ఆయన పని చేసుకున్నాడు. ఇది ఏడవది ముఖ్యమైనది. ఎనిమిదవది, కాంగ్రెస్ ఓటు టోటల్ గా కొలాస్ అయిపోయింది. కాంగ్రెస్ మీకు ఇవాళ చూడండి, దాదాపు ఒక్క సీట్ వచ్చినా ఆ చూడడం కష్టమే, కానీ ఓటు ఈవెన్ 6% మించకపోవచ్చు. సో ఆ ఢిల్లీ కాంగ్రెస్ ఓటు గంపగుత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ షిఫ్ట్ అయింది. సో తొమ్మిదవది, ఆ ఢిల్లీకి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే మూడు ఎలక్షన్స్ ఉంటాయి ఢిల్లీలో. సో ఢిల్లీలో ఉండే ఎలక్షన్స్ లో ఒకటి లోక్సభ ఎలక్షన్స్, రెండు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్, మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీకి ఓటేస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో బీజేపీకి ఓటేస్తున్నారు, అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ ఓటేయడం లేదు. లాస్ట్ 22 ఇయర్స్ నుంచి ట్రెండ్ ఇది. సో ఈ ట్రెండ్ ఢిల్లీలో మళ్ళీ ఒకసారి ప్రివేల్ కాబోతుంది అనేది చాలా క్లారిటీగా మనకు కనబడుతోంది. ఇది ఇది నైన్త్ డైమెన్షన్. టెన్త్ డైమెన్షన్ ఏంటి అంటే బీజేపీ ఢిల్లీకి ఉండేటువంటి క్యారెక్టర్ ఆఫ్ ద ఎలక్టరేట్. అంటే 76% ఆఫ్ ద ఢిల్లీ ఓటర్స్ అనాథరైజ్ కాలనీస్ లో, ఇన్ఫార్మల్ కాలనీస్ లో చాలీ చాలని మౌలిక వసతులు ఉన్న ప్రజానికం. సో వీరికి వీరు నిజంగా చెప్పాలంటే గవర్నెన్స్ డెవలప్మెంట్ లేకపోతే వీళ్ళలో ఉండే సోషియో ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ చాలా సులభంగా రకరకాల అస్తిత్వ ఉద్యమాలపై పెళ్తారు. అది రిలీజియస్ వైపు మారినా, డివిసివ్ మూమెంట్స్ మారినా ఈ వర్గాలు తొందరగా మారుతారు. ఎందుకంటే వారికి ఉండే సామాజిక ఆర్థిక అభద్రత వారిని విచ్ఛిన్నకరమైనటువంటి అంశాల వైపుగా ఎక్కువగా నడిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ సామాజిక ఆర్థిక అభద్రతను ఎదుర్కొన్నటువంటి ఓటర్లను ఆమ్ ఆద్మీ పార్టీ తన పాలనా వ్యవహారాల ద్వారా ఆకర్షించిందో, సో దీన్ని ఇది మీకు లేకుండా పోయింది బీజేపీకి అవకాశం. తర్వాత 11వది ఏంటంటే ఇక్కడ ఫ్లోటింగ్ ఓటర్.
ఢిల్లీలో ఒక 25% ఓటరు ఫ్లోటింగ్ ఓటర్. ఓకే, ఫ్లోటింగ్ ఓటర్ అంటే వారి ఎలక్టోరల్ బిహేవియర్ స్థిరంగా ఉండదు. ఇప్పుడు మీరు గమనించండి, లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ 2019లో 54% ఓటింగ్ వచ్చినట్టు కనబడుతోంది బీజేపీకి. ఓకే, కానీ ఇవాళ చూడండి 40% మించకపోవచ్చు. అంటే ఒక 15% ఓటర్ బీజేపీ నుంచి పక్క జరిగాయి. నార్మల్గా వేరే స్టేట్లు ఎక్కడ బీజేపీకి అంత ఓటర్ పోడు, అంత ఓట్ బేస్ ఎరౌడ్ కాదు జస్ట్ మంత్స్ లో. మీరు ఆమ్ ఆద్మీ పార్టీకి 2019 లోక్సభ ఎలక్షన్స్ లో కేవలం 18% వచ్చింది. ఇవాళ ఏ లెక్కలు చూసుకున్నా 50% ఓటింగ్ రాబోతుంది. అంటే ఒక 30% ఏమో ఆమ్ ఆద్మీ పార్టీ